అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఈరోజు రైతు రుణమాఫీ 100,000 రూపాయలు ఎవరికి పడతాయి, ఏ ఏ జిల్లాలో పడతాయి, ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం. అసలు రైతు రుణమాఫీ కొంతమందికి వస్తుందా లేదనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ మానిటైజ్ అయింది, దయచేసి చాలామందికి ఈ వీడియో చేరాలి. మీరు లైక్ చేస్తే చాలామందికి యూట్యూబ్ ఈ వీడియో చూపించడం జరుగుతుంది. ఓకే చూడండి, మనకి రైతు రుణమాఫీ 100,000 రూపాయల వరకు మొన్న విడుదల చేయడం జరిగింది. చాలామంది ఖాతాలు అయితే పడుతున్నాయి, కొంతమంది ఖాతాలు అయితే పడతలేదు. దానికి గల కారణాలు అయితే చాలా ఉన్నాయి. మొట్టమొదటిది మన వి హనుమంతరావు గారు, మాజీ ఎవరైతే ఉన్నారో మంత్రి గారు, వారు అన్నారు మీరు ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోవడం వల్ల కొన్ని డీటెయిల్స్ మిస్ అవడం వల్లే మీకు రైతు రుణమాఫీ అయితే పడతలేదు అనేది వారు చెప్పడం జరిగింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రీసెంట్గా 10 నిమిషాల ముందు ఏమని చెప్పారంటే, ఒక కమిటీ వేయబోతున్నాం, చాలామందికి రుణమాఫీ కంటే వడ్డీయే ఎక్కువ ఉంది బ్యాంకుల్లో, సో అలాంటి వారికి ఒకసారి కమిటీ వేసి 30 రోజుల్లో కల్లా ఈ కమిటీ ఏదైతే నిర్ణయిస్తుందో ఆ కమిటీని బట్టి, ఆ యొక్క ఏదైతే వ్యవస్థ ఉందో దాన్ని బట్టి రుణమాఫీ చేయాలా వడ్డీని మాఫీ చేయాలా అనేది కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అయితే మీకు యథావిధిగా రుణమాఫీ డబ్బులు అయితే పడిపోతాయి. ఓకే, కొంతమందికి రేషన్ కార్డులు ఉన్నప్పటికీ కూడా పడతలేదు. వారికి ఎందుకు పడతలేదంటే వారు బ్యాంక్ అకౌంట్లు సరిగ్గా ఇవ్వకపోవడం, అలాగే కొంతమంది బ్యాంక్ అకౌంట్లు తేడాగా ఉండడం, ఇలాంటివి అయితే జరుగుతున్నాయి. కొంతమంది కుటుంబానికి ప్రామాణికంగా తీసుకుని చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండి కూడా తీసుకుని ఉంటే చెరుకు 50,000 అయితే వేయడం అయితే జరిగింది. ఈ ప్రక్రియ మనకి నెలాఖరు వరకు జరిగింది. సో ఎవరు రావట్లేదు అని అయితే మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు, మీకు డబ్బులు అయితే పడతాయి. ఒకవేళ పడకపోతే మీరు నోడల్ అధికారి, ఎవరైతే వ్యవసాయ అధికారి ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇది ఇప్పుడే మనకి పెడతాం అయితే జరిగింది. మీరు వెళ్ళి నాకు పలానా 70,000 రూపాయలు లోన్ ఉందండి, సో నాకు ఎందుకు రుణమాఫీ కాలేదు, నాకు రేషన్ కార్డు కూడా ఉందని మీరు నోడల్ అధికారి, వ్యవసాయ అధికారి ఎవరి దగ్గరికి అయితే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారో వారు నెల రోజుల్లో కల్లా దీన్ని రెక్టిఫై చేసి మీకు డబ్బులు మరల తిరిగి వేయడం అయితే జరిగింది. సో ఎవరో కూడా కంగారు పడాల్సిన పని లేదు. సో ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత మీకు డబ్బులు ఆగిపోయినాయి అనుకోండి, మీరేం కంగారు పడాల్సిన పని లేదు. మీరు వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్ళండి, సార్ ఇది నా డీటెయిల్స్ ఇవి, నేను పెట్టుకున్న లోన్ కాగితం ఇది, సో ఇవన్నీ కూడా చూపిస్తే మీకు వారి కంప్లైంట్ రాసుకోవడం జరిగింది. సో ఇందాక జస్ట్ ఒక 10 నిమిషాల ముందే దీన్ని తీసుకురావడం జరిగింది. ఒక ఆడిట్ అయితే నిర్వహించబోతున్నారు అన్నమాట, ఎవరికి రుణమాఫీ చేస్తే బెటరు, అట్ ద సేమ్ టైం వడ్డీలు ఎక్కువైపోయినాయి, ఇవన్నీ కూడా ఆడిట్ చేస్తారు. ఆడిట్ అంటే ఏంటంటే బ్యాంకుల దగ్గర రైతుల యొక్క సంబంధించినటువంటి ఆధార్ కార్డులు, అట్ ద సేమ్ టైం బ్యాంక్ పాస్ పుస్తకాలు ఏవైతే ఈ పొలానికి సంబంధించినవి ఉన్నో అవి ఉన్నాయి ఇప్పుడు. సో చాలామంది బ్యాంకులకి వెళ్తున్నారు, మా దగ్గర ఇంకా మీకు రుణమాఫీ సంబంధించి డేటా రాలేదు, అందుకనే మీకు రుణమాఫీ చేయట్లేదని చాలామంది అయితే చెప్తున్నారు అనమాట బ్యాంక్ అధికారులు. సో కంగారు పడకండి, మనకి ఇది నెల ప్రక్రియ కనుక ముందుగా 50,000, 70,000 అలాగే 80,000 అలాగైతే అవుతూ ఉంటుంది. ఇప్పటికే చాలామంది కొంతమందికి అయ్యింది, ఇంకొంతమందికి అయితే అవుతుంది. ఒక్కోసారి బ్యాంకులు సెలవు కూడా రావచ్చు, శనివారం ఈరోజు మధ్యాహ్నం వరకు ఉండే ఆదివారం సెలవు రావచ్చు. సో ఇలా ఉండటం వల్ల కొంతమందికి లేట్ అవుతుంది. ఒకవేళ మీకు నెల చివరి వరకు రాకపోతే అప్పుడు కానీ మీరు కంప్లైంట్ ఇచ్చి నాకు ప్రాబ్లం ఇది, సమస్య ఇది, నా బ్యాంక్ అకౌంట్ ఇది అని మీరు రాసి ఇచ్చినట్లయితే నోడల్ అధికారి ఎవరైతే ఉన్నారో, వ్యవసాయ అధికారి, వారు మీకు ఆ సమస్యను పరిష్కరించి మీకు డబ్బులు వేయడం అయితే జరిగింది. సో అన్ని జిల్లాలకు డబ్బులు పడుతూ ఉన్నాయి, పలానా జిల్లా అని ఏం లేదు. సో ముందుగా కేటగిరీ మాత్రం చూసుకోవాలి, ఈ నెల చివరి వరకు 100,000, ఈ నెల చివరి వరకు ఏమో 150,000, ఆగస్టు 15కి 2 లక్షలు అయితే పడతాయి. ఒకవేళ పడకపోయినా మనకి మరలా రెక్టిఫై చేసి సమస్యలు మరలా డబ్బులు వేయడం అయితే జరిగింది. సో ఇది వీడియో, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చాలామందికి ఉపయోగపడుతుంది. మీరు షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, లైక్ చేస్తే యూట్యూబ్ చాలామందికి ఇది రికమెండ్ చేస్తుంది. ఎవరైతే కంగారు పడుతున్నారో డబ్బులు రాలేదన్నారో వారికి రికమెండ్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.